गोपाल कृष्ण गारु अंटे एवरु नेने सर मिनिस्टर गारु अम्मंटुन्नारु नमस्कार सर नमस्कार नमस्कार इपड़ना नी गुरिंचि मा वाडु फोन चेशाडु नी गुरिंचि मा चंदु चाला गोप्पगा चेप्पाडुले मीरिद्दरू मंचि स्नेहितुलंटे कदा నీకు అదే గోల్డ్ బిస్కెట్ కూడా వచ్చిందంట కదా గోల్డ్ మెడల్ సార్ ఆ అదే అది వచ్చిందంట నీ గుత్తం కాయం చేశానే తను తను ఆ ఇదేనయ్యా నీ లెటర్ దీని కింద ఒక సంతకం పెట్టానంటే ఈ రోజు నుంచి నీ తలరాతే మారిపోద్ది ఆ ఏంటి పెట్టదా ఆ పెట్టేస్తున్నా పెట్టేస్తున్నా ఇది ఒకటి హలో ఆ गवर्नमेंट पड़पोर देवड़ो ना तलराते मारी कदया उद्योग गोपाल कृष्ण एमबीए गोल्ड मेडलिस्ट इन क्वालिफिकेशन उन्नवाड़ी नीक उद्योग दरकपोटी చిన్న ఉద్యోగాలకు క్వాలిఫికేషన్స్ ఎక్కువే పెద్ద ఉద్యోగాలకు రికమెండేషన్ తక్కువే మన దేశంలో ధరలు ఆకాశానికి అంటుతున్నాయి ఉద్యోగాలు పాతాళంలో కూరుకుపోతున్నాయి నిరుద్యోగులందరికీ నేను ఉద్యోగాలు ఇవ్వలేను గానీ నీకు మాత్రం తప్పకుండా ఉద్యోగం ఇస్తానయ్యా వద్దు సార్ నాకు ఉద్యోగం వద్దు అదేంటయ్యా ఉద్యోగం ఇస్తానంటే ఎగిరి గంతేయకుండా వద్దంటావేంటి నేను నష్టజాతకుణ్ణి నాకు ఉద్యోగం ఇచ్చి మీలాంటి మంచి మనుషులు కష్టాలు పాలవడం నాకు ఇష్టం లేదు నో 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 నాకు అలాంటి మూఢనమ్మకాలు ఏమీ లేవు నువ్వు కూడా ఏమీ మనసులో పెట్టుకోకుండా రేపు ఉదయమే మా ఆఫీస్ కి వచ్చి నన్ను కలు నా విజిటింగ్ కార్డు ఇదిగో ఓకే ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంటయ్యా ఇది కలా నిజమో తెలుసుకుందామా సార్ నువ్వే గెలుకోవచ్చు కదా నేను గెలుకుంటే నాకు ఉద్యోగం వచ్చే సంగతి నా దరిద్రానికి తెలిసిపోతుంది కదా సార్ కష్టాన్ని కూడా కామెడీగా తీసుకుని ఇంత ఈజీగా ఎలా ఉండగలుగుతున్నావు అందుకే నువ్వు నాకు నచ్చావయ్యా మురళీకృష్ణ సార్ నా పేరు గోపాలకృష్ణ సార్ ఏదో ఒకటి అవయ్యా రమ్యకృష్ణ రేపు వచ్చి కలు నమస్కారం సార్ ఆ రావయ్య సాయికృష్ణ నా పేరు గోపాలకృష్ణ సార్ ఏదో ఒకటి లేవయ్య తాండవ కృష్ణ ఇంతకీ ఏం పని మీద వచ్చావ్ సార్ ఓ ఉద్యోగం కోసం కదా సారీ నీకు జీతం ఎంత కావాలి ఏదో మీదే సార్ నెలకి 3000 ఓకేనా సార్ సారీ సార్ ఇట్స్ ఓకే అదేంటి అలా పడిపోయావ్ జీతం ఎక్కువైందనా తక్కువైందనా చాలా ఎక్కువ సార్ అంత సాలరీ నాకు వద్దు సార్ ఏ ఈ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ రాత్రి పగలు నిద్రపట్టక ఉద్యోగం సరిగా చేయలేను సార్ ఏంటయ్యా డబ్బు మొహం ఎప్పుడు చూడలేదా రోజు బ్యాంకులో చూస్తాను సార్ ఓహో నీకు బ్యాంక్ అకౌంట్ కూడా ఉందేంటి లేదు సార్ నేను రోజు బ్యాంకు వెళ్ళేది డబ్బు వేయడానికో తీయడానికో కాదు సార్ డబ్బులు ఎలా ఉంటాయో చూడడానికి డోంట్ వర్రీ ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే ఇదిగో మేనేజర్ సార్ ఇతనికి 1000 రూపాయలు అడ్వాన్స్ పంపించు 1000 రూపాయల ఆగు ఇది కలగదు నిజమే उद्योग లేవా మరి పైకి వెళ్ళవంటం పైక చెప్తా కబడి 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 ఇదిగో పారాచూట్ ఇది పారాచూట్ దీంతో పైకి వెళ్ళాలా ఈ వయసులో ఈ సర్కస్ ఫీట్లు నా వల్ల కాదు లేవా సార్ ఇది పట్టుకున్నారు కదా ఇప్పుడు కాళ్ళ బారదాపండి దాపేరా ఒక్కసారి హనుమంతుని దల్చుకోండి దల్చుకున్నారా ఊపిరి గట్టిగా పీల్చండి ఓ
ఏమి రుచి తినరా మై మరచి రోజు తింటా మరి సార్ మీరా సార్ అవునయ్యా నేనే ఉద్యోగం వచ్చిన మొదటి రోజునే ఆఫీసుకి సెలవు పెడితే ఏం కొంపలట్టుకు పోయాయో చూద్దామని వచ్చాను మీరా చూస్తే నువ్వు ఇక్కడ వంటల కింద మంటలు పెడుతున్నావు క్షమించండి సార్ చాలా రోజుల తర్వాత నా చేతికి డబ్బులు వచ్చాయి తృప్తిగా వంట చేసుకుని తిందామని ఇంత నిజాయితీగా ఉంటావు కాబట్టి నాకు నచ్చావయ్యా బాలకృష్ణ నా పేరు గోపాలకృష్ణ సార్ ఏదో ఒకటి నవయ్యా రాధాకృష్ణ బిర్యానీ వాసనలు నోరు ఊరుస్తున్నాయి ఎటు వచ్చాం కదా ఓ పొట్టు పట్టిద్దాం పద అదేంటి సార్ కన్నీరు పెడుతున్నారు ఇవి కన్నీళ్లు కావు బిర్యానీ బాష్పాలు సే మిస్టర్ సురేష్ కృష్ణ యు ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీసెస్ సార్ తిన్నింటి బిర్యానీలో బాస్మతి రైస్ లెక్క పెడతారా అయ్యా బాస్ ఇంట్లో బాస్మతి రైస్ వండమంటున్నాను నేను మీ ఇంట్లో వంట చేయాలా అన్న ఉద్యోగం అరే కృష్ణ నీలో ఒక నలుడు ఒక భీముడు ఉన్నారయ్యా నీ ప్రతిభ ఇలా నాలుగు గోడల మధ్య బందీ అయిపోకూడదు అందుకే రేపటి నుంచి నీకు డబుల్ డ్యూటీ వేస్తున్నాను ఆఫీస్ లో వర్క్ మా ఇంట్లో కుక్ తెలిసిందా గీత కృష్ణ ఉద్యోగం వచ్చి 24 గంటలైనా ఇంకా ఏమీ జరగలేదేంటా అనుకుంటున్నాను నసీబ్ అపనా అపనా హాయ్ జిమ్మీ అలా అరవకే మమ్మీ నాకు అసలు కుక్కలంటే భయం జై పెప్సీ హరుకార్ శైలజ ఆల్రెడీ పరిచయం అయింది హలో చూడు శంకర కృష్ణ బిర్యానీ సరంజామ అంతా రెడీ అమ్మడు ఇతను తీసుకెళ్లి వంటకం చూపించు నచ్చితే కూతురు నుంచి కట్టబెడతారా కట్టబెడితే తప్పేంటంట కుర్రాడు అందగాడు చదువుకున్నవాడు పైగా వంట తెలిసినవాడు అతనికి ఇచ్చి చేస్తే అమ్మాయి సుఖపడుతుంది అది కాదండి మన అమ్మాయి అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను నువ్వు పద సార్ బిర్యానీ రెడీ సార్ మరి నీలాగే అనుకున్నావా నేను కాలేజ్ కెళ్ళొస్తాను బాయ్ మమ్మీ బాయ్ సీ మిస్టర్ వంశీకృష్ణ ఈ రోజు నుంచి నీకు త్రిపుల్ డ్యూటీ వేస్తున్నా సార్ అంటే అంటలు కూడా నేనే తోవాలా అది కాదు కళ్యాణ కృష్ణ నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది అందుకే మా అమ్మాయి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను ఇది కథ కాదు నిజమే ఏమేం చేయలు నన్ను క్షమించండి స్విమ్మింగ్ పూల్ నుంచి అయితే మిమ్మల్ని సేవ్ చేయగలిగాను కానీ అంతకంటే లోతైన అఘాతం మీకు మిమ్మల్ని తోసేశాను ఏంటి నేను ఇంతకు ముందే ఒక అతన్ని ప్రేమించాను అంతే కదా మొదటి రాత్రి భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకుంటే వాళ్ళ దాంపత్యంలో ఏ అనుమానాలు అపోహలు ఉండమంటారు నేను దీన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నాను లేదండి నేను ఇప్పటికీ అతన్నే ప్రేమిస్తున్నాను అతనితోనే జీవితం పంచుకోవాలనుకుంటున్నాను మరి విషయం పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు నీతో చెప్పే అవకాశం మా అమ్మ నాన్న నాకు ఇవ్వలేదు నేను ప్రేమించిన వ్యక్తి అసమర్థుడని వ్యసనపరుడని
అతనికి నన్నిచి చేయడానికి మా వాళ్ళు ఒప్పుకోలేదు పైగా మిమ్మల్ని చేసుకోకపోతే చస్తామని బెదిరించారు చూడు నేనటి దాకా నువ్వు విఠలరావు గారి కూతురివి కానీ ఈ రోజు గోపాలకృష్ణ భార్యవి నువ్వు అతనితో వెళ్ళిపోతే లోకం నేను నచ్చక వెళ్ళిపోయావు అనుకుంటుంది కానీ అతను ఇష్టపడి వెళ్ళిపోయావు అనుకోదు అలాగని తాళి కట్టాను కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా నాతోనే కాపురం చేయమని చెప్పే మూర్ఖుని కాదు నేను ఎంతటి ఎదురు దెబ్బలైనా గుండె నిబ్రంతో ఎదుర్కోగల శక్తి నా అనుభవాలు నాకు నేర్పాయి చూడు గోపాలకృష్ణ నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేసింది దాంతో కాపురం చేయడానికి అంతేగాని వీడితో పంపిస్తానికి కాదు అయినా అది ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిందే నేను మీరు నిర్ణయించే మీ అమ్మాయి సుఖపడుతుందని నాకు ఇచ్చి పెళ్లి చేశారు కానీ శైలజ తను ప్రేమించిన వాడి దగ్గర అయితేనే సుఖంగా ఉండగలనంటుంది ఈ జులై ఒకటవ దగ్గర నా కూతురు సుఖంగా ఉండగలదనుకోవడం భ్రమ గోపాలకృష్ణ గారు మీ మాటకు విలువ ఇచ్చి ఇక్కడికి వస్తే నన్ను ఇలా అవమానిస్తారా ఈ మొండి మనిషి సంగతి నాకు ముందే తెలుసు వస్తాను దయచేసి మీరు ఆగండి చూడండి ఇతను వ్యసనపరుడని మీరు అంటున్నారు కానీ ఇతన్ని మార్చుకోగలనని మీ అమ్మాయి అంటుంది మీరు బలవంతంగా నాతో తాళైతే కట్టించారు కానీ కాపురం చేయించలేరు కదా అవును చావైనా బ్రతికైనా అతనితోనే ఆహా అయితే వెళ్ళదే వెళ్ళు వాడుతోనే చావు నాకు అసలు కూతురే పుట్టలేదు అనుకుంటాను పుట్టిన పురుషులనే చచ్చింది అనుకుంటాను ఆవేశంలో ఆ మాట అన్నారు కానీ నిజంగానే తను ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే కన్నవాళ్ళు మీరు భరించగలరా ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకుని మీరు సంతోషంగా ఉండగలరా ఆలోచించండి సార్ మంత్రాలు మంగళసూత్రాలు మనుషుల్ని కలపగలవు కానీ మనసుల్ని కలపలేవు ఇంతవరకు మీరు నాకు మూడు డ్యూటీలు వేశారు ఒకటి నాకు ఉద్యోగం ఇచ్చారు రెండు నన్ను వంటవాణి చేశారు మూడు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు కానీ నాలుగో డ్యూటీ నేను తీసుకుంటున్నాను అదేంటో తెలుసా మీ అమ్మాయిని తను కోరుకున్న వాడి దగ్గర చేర్చడం దయచేసి వాళ్ళిద్దరిని కలపండి నా మాట కదా అనకండి ప్లీజ్ సార్ చూడవయ్యా పెళ్ళైన తర్వాత భార్య రోగిష్టిదని తెలిస్తే జాలి పడచ్చు గయ్యాలిదని తెలిస్తే రాజీ పడచ్చు కానీ తను వేరొకరిని ప్రేమిస్తోందని తెలిసి కూడా అతనితో పంపించాలనుకుంటున్నావే నిజంగా నువ్వు ఇక నేను వెళ్ళొస్తానండి ఎక్కడికి వెళ్తావయ్యా రేపటి నుంచి ఇక్కడే నా దగ్గరే ఉద్యోగం చేయొచ్చు వద్దు సార్ ఐదో డ్యూటీని వెతుక్కుంటూ వెళుతున్న ఈ గోపాలకృష్ణుని మీ గతం తాలూకు జ్ఞాపకంగానే మిగిలిపోనండి నేను సరదాగా నేర్చుకున్న వంట నాకు బ్రతుకుదేరం చూపించింది ఓ ఫైవ్ స్టార్ హోటల్లో కుక్గా జాయిన్ అయ్యి మీ ఫ్లాట్స్ లో అద్దెకి చేరాను ఇన్నాళ్ళు నిజం తెలియక మేమంతా అనవసరంగా నిన్ను అనుమానించాం అవమానించాం నువ్వు చేసింది ఎంతో గొప్ప త్యాగం గోపాలకృష్ణ కానీ ఈ విషయం ముందే ఆమెతో చెప్పి పెళ్లి చేసుకుని ఉండొచ్చు కదా తను ఎవరో నాకు తెలియక ముందే లిఫ్ట్ లో నా కథ చెప్తానన్నవాణ్ణి ఆమెతో జీవితం పంచుకోవాలనుకున్నప్పుడు చెప్పకుండా ఎలా ఉండగలను చెప్పండి పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నా గతం తనకు చెబుదామని ఓ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ సమయానికి తన ఇంట్లో లేదు వాళ్ళ నాన్నగారు ఉన్నారు చూడు బాబు ఈ రోజుల్లో పెళ్లి చేసుకుని పెళ్ళాంబెడ్లతో కాపురం చేస్తున్న వాళ్లే మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు అలాంటిది మంచి మనసుతో ఓ అమ్మాయి జీవితాన్ని కాపాడటానికి నువ్వు చేసిన సాయం చాలా గొప్పది అదే మనసుతో నాకు చిన్న సాయం చేసి పెడతావా బాబు ఏం చేయాలో చెప్పండి నీకింతకు ముందే పెళ్ళైన సంగతి నా కూతురు చెప్పరని మాటివు ఏంటి సార్ మీరు అనేది నాకు ఇంకా ఎదిగిన ఆడపిల్లలు ఇద్దరున్నారు వాళ్ళకు పెళ్లిళ్ళు చేయవలసిన బాధ్యత నాకుంది కానీ వసుంధరది బాధ్యతల గురించి కానీ బాధల గురించి కానీ ఆలోచించే వయసు కాదు ఇప్పుడు నీ గతం గురించి తెలిసినట్టయితే నువ్వు రెండో పెళ్లి వాడవని వద్దంటుంది కానీ ఇంత ముఖ్యమైన విషయాన్ని తనకు తెలియకుండా దాచడం పెళ్ళైన తర్వాత చెబుదాం బాబు అప్పుడు తానే సర్దుకుపోతుంది నీ నీళ్ళలో నా కూతురు హాయిగా ఉంటుందన్న నమ్మకం నాకుంది దయచేసి నా మాట కాదనకు బాబు ఆ రోజు ఆయన నా దగ్గర మాట తీసుకున్నారు ఈరోజు ఆ నిజాన్ని చెప్పడానికి ఆయన లేరు మీరంతా ఆయన నా వల్లే చనిపోయారు అనుకుంటున్నారు కానీ అది మాత్రం నిజం కాదు తన కూతురు జీవితం నాశనమైందనే బాధను తట్టుకోలేక ఆయన చనిపోయారు నేను అపార్థం చేసుకున్నావయ్యా మమ్మల్ని క్షమించు క్షమించమని చేతులు పట్టేసుకుంటే మీ తప్పులు ఒప్పులైపోతాయా ఏం చేయాలో చెప్పు విడిపోయిన గోపాలకృష్ణ దంపతుల్ని కలపాలి దానికి మేమంతా ఏం చేయాలో చెప్పు వారిని అమ్మ కడుపు మాట రాజ్బాబు రేలంగి మీరేం చెయ్యక్కర్లేదు మీరు విసిరేసిన సామాన్లన్నీ మీరే తీసుకెళ్లి గోపాలకృష్ణ ఫ్లాట్ లో పెట్టండి చాలు మేము వెళ్లి వసుంధర్ని ఒప్పించి తీసుకొస్తాం